వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లాకి అతి ప్రాధాన్యమైన జాతీయ రహదారి 165 గోతులతో నిండిపోయింది. పెద్ద పెద్ద గోతులతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. వందల కోట్ల నిధులు వచ్చాయని చెబుతున్నా పనులు ముందుకు సాగడం లేదు. గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు ఈ ప్రాంత ప్రజలు. ఈ ప్రాంతంలో పనులు చూడాల్సిన ఇంజనీర్లు లేరని, పక్క జిల్లా ఇంజనీర్లను ఇన్ఛార్జీలుగా నియమించడంతో కనీస మరమ్మతులు చేపట్టలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్హెచ్ 165 దుస్థితిపై మరిన్ని వివరాలు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి రంగబాబు అందిస్తారు. జిల్లా మధ్య నుంచి వెళ్తున్నటువంటి ఈ రహదారి, ఇది ఇది జాతీయ రహదారి 165. ఈ నెంబర్ గల ఈ రహదారి పూర్తిగా ఛిద్రమైంది. గోతులతో నిండిపోయిన పరిస్థితి, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తే ఈ వర్షాలకైతే మరింత అలకలోలంగా ఉంది. ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద గోతులతో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అలాగే చూసుకుంటే ఇక్కడ ఇటువంటి రిపేర్లు జరగట్లేదు, కనీసం రిపేర్లు జరగట్లేదు. వందల కోట్లు శాంక్షన్ అయినటువంటి ప్రకటనలు అయితే వినిపిస్తున్నాయి, కానీ అభివృద్ధి చేయట్లేదు. ఎటువంటి కనీసం గోతులు పూడ్చలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ అధికారులు ఎవరు అందుబాటులో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటీవల 1200 కోట్ల వరకు ఇక్కడ శాంక్షన్ అయిందనేటువంటి ఒక ప్రకటన అయితే వచ్చింది. చూస్తే గత పాలకుల నిర్లక్ష్యం ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువగా ఉంది. గత పాలకులు పట్టించుకోని పరిస్థితుల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇక్కడ ఈ రోడ్డు సంబంధించి, ఇది జిల్లాకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకమైనది. ఇది దిగమరు నుంచి పామరకు వరకు ఉన్నటువంటి ఈ రహదారి జిల్లాలో ఆకివీడి నుంచి దిగమరు వరకు ఉంది. దీనికి చాలా సుమారు 40 కిలోమీటర్లు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది పూర్తిగా ఛిద్రమైంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి, రోడ్డు ఎలా ఉంది? ఏంటి రోడ్డు ఇది? ఇది రోడ్డా? ఇది రోడ్డా? పొంత రోడ్లు బెటర్ దీనికన్నా, ఇంతకన్నా ఘోరమైన రోడ్లు. ఇదంతా దౌర్భాగ్యం ఏంటంటే ఆనాడు చేసిన గవర్నమెంట్. ఏంటి గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అయ్యే చెప్పి ప్రజల్ని మప్పు పెట్టి నాశనం చేయడం తప్ప ఒక్క రోడ్డు అసలు ప్రయాణికులు అడగండి, అసలు రోడ్డు ఎలా ఉందా? ఎంత ఘోరంగా ఉందా? ఎంత ఘోరమైన రోడ్డు. ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే కనుక వచ్చిన జబ్బు కన్నా ఈ రోడ్లు వెళ్తే ముందు దానికి 3 రెట్లు కంప్లైంట్ వస్తుంది. అర్థమైందా? అదే కనుక ప్రెగ్నెన్సీ అయితే భీమవరంలోగా డెలివరీ అయిపోతుంది. 3 రాజధానులు కాదు మహానుభావ, ఇంత ముందు 3 రోడ్లు, ఇటు నరసాపురం రోడ్డు, పాలకొల రోడ్డు, ఇటు పెనుమంట రోడ్డు, ఇటు భీమవరం రోడ్డు, ఈ 3 రోడ్లు సరి చేస్తే బాగుండేది. ఎంత దరిద్రం అంటే గోతులు కాదయ్యి, ఒక మనుషులు స్విమ్మింగ్ పూల్ చిన్నపిల్లలు అయితే స్నానం చేయొచ్చు, అంత భయంకరంగా ఉంది. వాళ్ళు ఎంతమంది పడిపోతున్నారు, ఎంతమంది ఫ్రాక్చర్స్ అవుతున్నాయి. రోడ్డు ఫ్రాక్చర్స్ కన్నా జనం జరిగే ఫ్రాక్చర్స్ విపరీతంగా ఉన్నాయి. అలా ఇది గత ప్రభుత్వం చేసిన ఖచ్చితమైన వైఫల్యం. వాళ్ళు చేసిన దుర్మార్గ పనులకి రోడ్లు ఇలా నాశనం చేశారు. గవర్నమెంట్కి బాధ్యత, ప్రజలకు బాధ్యత లేకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా పనికిమాలిన సంక్షేమ పథకాలు వేసి రోడ్లని, వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు. దయచేసి ఇప్పుడున్న కొత్త గవర్నమెంట్, ఆల్రెడీ మొన్నే వచ్చిందనుకోండి, ఈ కొత్త గవర్నమెంట్ మన సెంట్రల్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు వర్మ గారు, ఇక్కడ ఆయన 1400 కోట్లు ఏదో సెలక్షన్ అయిందంట. ముందు హైవే ఎలాగున్నా ఈ గోతులు పూడ్చి కొద్ది ప్రజలందరికీ కొద్దిగా మంచి సౌకర్యం కలిగిస్తే చాలా ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాం. మీరు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి. ఇది 165 హైవే అండి, ఇది నేషనల్ హైవే. ఇది గత 4.5 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి కానీ ప్రజా వినియోగానికి సంబంధం లేకుండా పోయిందండి. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండేది భీమవరం నరసాపురం మైన, భీమవరం పాలకుల మైన్ని. విద్యార్థులకు కానీ, వ్యవసాయదారులకు కానీ, ఉద్యోగస్తులకి నిత్యం నాడి లాంటిది ఇది. అలాంటిది కనీసం బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చెప్పాలి వ్యవస్థల్ని. ఈ మధ్యకాలంలోనే తరచూ ప్రమాదాలు జరగడం, ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుంది. ఇది అందరికీ కనువిప్పిది. దయించి ప్రభుత్వం వారు వెంటనే దీని మీద ముందస్తుగా కొంత రిపేర్ అని చేసి, ప్యాచ్ వర్కింగ్ చేసి ప్రజా అవసరాలకి ఉపయోగపడేలా చేయాలనేది మా విజ్ఞప్తి. దీని మీద ప్రస్తుతానికి కేంద్ర మంత్రి కూడా ఈ నియోజకవర్గంలో ఉండటం, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు కూడా ఈ నియోజకవర్గంలో ఉండటం, ఈ ప్రాంతంలో ఉండటం, దీని బాధ్యత తీసుకుని తక్షణం దీన్ని ప్రజా వినియోగానికి ఉపయోగపడే విధంగా ఈ నేషనల్ హైవేని, 165ని నిధులు కేటాయించి తక్షణం చేయాలని మా మనవి. దీని మీద తరచూ ఇబ్బందులు పడుతున్నారు వ్యవసాయదారులు, రోగులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు. నిత్యం అవసరం అండి ఇది రహదారి అనేది. దీన్ని కోరుకోవాలని, వెంటనే కాపాడాలని కోరుకుంటున్నాం. జాతీయ రహదారి బాగుండకపోవడంతో పక్కన ఉన్నటువంటి సబ్ రోడ్లు వెంట వెళ్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సెలవులో ఉండడంతో పక్క జిల్లా అధికారులు ఇక్కడ ఇన్ఛార్జిగా వేశారు. ఖచ్చితంగా ఇక్కడ అధికారులు, సమర్థ అధికారులను పెట్టాలి, నియమించాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముందు అర్జెంటుగా ఈ గోతులన్నింటినీ పూర్తించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ఆర్కేతో రంగబాబు, మహా న్యూస్, భీమవరం.
బుల్టెన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.